మైబూబాబాద్ లో సంచలనం రేపిన వార్డు కౌన్సిలర్ భానుతు రవినాయక హత్య కేసులో ఏడుగురు నిందితుల్ని అరెస్ట్ చేసి వారి హత్యకు ఉపయోగించిన మరణాయుధాలను కత్తి గొడ్డలతో పాటు ఉపయోగించిన వాహనాలు ట్రాక్టర్ను స్విఫ్ట్ డిజైర్ కారుతో పాటు ఏడు సెల్ ఫోన్స్ను స్వాధీనం చేసుకుని మైబూబాబాద్లోని టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేశారు. మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ వెల్లడించారు. బాబు నాయక్ తండాకు చెందిన కౌన్సిలర్ రవినాయక్ గతంలో నల్లబెల్లం వ్యాపారం చేసేవాడేనని, రవితో పాటు హత్యతో సంబంధం ఉన్న ప్రధాన నిందితులు భూక్యా విజయ్ అరణ్లు రవితో కలిసి వ్యాపారం చేసేవారని, అనంతరం విడిగా వ్యాపారం చేసే క్రమంలో విజయ్ వ్యాపారానికి రవి పలుమార్లు అడ్డుపడడంతో రవిపై కక్షతో హత్యకు పాల్పడ్డారని తెలిపారు. ఈ హత్యకు సహకరించిన ప్రధాన నిందితులు ఇద్దరితో పాటు వారికి సహకరించిన ఐదుగురిని అరెస్ట్ చేశామని తెలిపారు. ఇమీడియట్గా 136/22 సెక్షన్ 302 కింద మనం కేసు రిజిస్టర్ చేసి విచారణ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ విచారణ కూడా అడిషనల్ ఎస్పీ యోగేష్కి చేసి అందులో ఫోర్ స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి మేము ఆ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది అనేది. ఇందులో మనం నిన్న సాయంత్రం వరకు ఇద్దరి అక్యూజ్లను పట్టుకున్నాము. అందులో విజయ్ ఇంకా అరుణ్ని పట్టుకోవడం జరిగింది. విజయ్ ఇంకా అరుణ్కి బాణోతో పాత కక్షలు ఉన్నాయి. విజయ్ కట్టెల బిజినెస్ చేస్తారు. కట్టెల బిజినెస్ చేసినప్పుడు కూడా అతను ఏం బిజినెస్ చేసినా కూడా ఫారెస్ట్ వాళ్ళ పర్పర్టీ చేసి అతను ట్రాక్టర్ తీసుకొని సీజ్ అవుతుందని చెప్పేసి ఆ బిజినెస్కి అడ్డం వస్తుందని చెప్పేసి విజయ్ కక్ష పెంచుకోవడం జరిగింది. అరుణ్ని కూడా పాత నల్లబెల్లం ఇల్లీగల్ బిజినెస్ ఉండేది, అది కూడా రీసెంట్గా టౌన్ పోలీస్ వాళ్ళు పట్టుకోవడం, ప్లస్ ద సేమ్ టైం ఐస్ క్రీమ్కి కూడా ఒక ఇష్యూ అయ్యాను, దాని మీద కూడా కేసు ఐస్ క్రీమ్ షాప్ కూడా కొట్టడం ఇష్యూ అయ్యాను, కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. సో వీటన్నిటికీ కారణం బాలరాజు అని చెప్పేసి అతను కూడా భావించి అతని మీద కక్ష పెంచుకోవడం జరిగింది. బాలరాజు అని ఇంకో A3 అతను కూడా అతను పర్సనల్ లైఫ్లో ఇన్వాల్వ్ అవుతుందని చెప్పేసి అతని పెళ్లి సంబంధాలు చూడకూడదు అనుకుని ఈ ముగ్గురు కలిసి ఒక అగ్రిమెంట్కి వచ్చేసి మిగతా బాలరాజు రవిని చంపుదామని ప్లాన్ ఇవ్వడం జరిగింది. అని కొద్ది రోజులు వచ్చి దీనికోసం కత్తులు కూడా తెచ్చుకున్నారు. ప్రైవేట్ కారు హైర్కి తీసుకొని ఆ కారు కత్తులు పెట్టుకొని ఇతనికి నిన్న పొద్దున అంటే 21st మార్నింగ్ రోజు పొద్దున్న నుంచి తాగి మిగతా ముగ్గురు అక్యూజ్లంతా మిగతా ముగ్గురు ఫ్రెండ్స్ని పిలిపించుకొని వాళ్ళతో వాళ్ళందరూ కలిసి తాగి వాళ్ళందరూ కలిసి రవి నెత్తికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళందరికీ పంపించడం జరిగింది. వీళ్ళందరికీ రవి ఆ టైంలో దొరకకపోవడం వల్ల అందరిని డ్రాప్ చేసి రిటర్న్ అయ్యే టైంలో మన విజయ్కి రవి బైక్ మీద కనిపిస్తాడు. ఇమీడియట్గా అరుణ్కి కనిపిస్తే ఇమీడియట్గా విజయ్కి ఫోన్ చేస్తే విజయ్ ట్రాక్టర్ నుంచి ముందు వచ్చి ట్రాక్టర్ డాష్ ఇస్తే అది కింద పడిపోయిన తర్వాత కారులో ఉన్న కత్తులతో అరుణ్ విజయ్ బాణోతరకి నరికి చంపడం జరుగుతుందండి. ఇందులో మనం ఆల్రెడీ నిన్న సాయంత్రం విజయ్ ఇంకా అరుణ్ని పట్టుకున్నాం. మిగతా ఏడుగురు అక్యూస్ని ఇవాళ పొద్దున సమయంలో పికప్ చేసినామండి. ది ఎంటైర్ ఇన్వెస్టిగేషన్ ఓవర్సీన్ బై మీ అండ్ అడిషనల్ ఎస్పీ గారు కూడా టెక్నికల్ ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేసుకుంటూ ఇవన్నీ వర్కౌట్ చేయడం జరుగుతుందండి. ఆల్ యాంగిల్స్ ప్రతి ఒక్క యాంగిల్ కూడా ఇందులో మేము వర్కౌట్ చేస్తున్నామండి. ఇట్ ఈస్ ది ఇన్వెస్టిగేషన్ ఇస్ బీయింగ్ డన్ ఇన్ అ వెరీ ఫేర్ అండ్ ట్రాన్స్పరెంట్ మ్యానర్ అండ్ IPS ఆఫీసర్ ఆల్సో ఈస్ హెడింగ్ ది ఇన్వెస్టిగేషన్.